నెల్లూరు జిల్లా సంగం మండలం బీరాపేరు బ్రిడ్జి వద్ద ఇసుక లారీలను రైతులు అడ్డుకున్నారు. ఇసుక రిచ్లోకి వెళ్లేందుకు వచ్చిన వందలాది లారీలను రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. భారీ ఇసుక వాహనాలు బ్రిడ్జిపై వెళ్తున్నందున బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆరోపించారు. భారీ ఇసుక వాహనాల వలన తాము పొలాల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తాము ఈ లారీల వలన పంట కూడా వేసుకోలేదని తెలిపారు. రెండు రోజుల్లో ప్రత్యామ్నాయం చూసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇసుక తోకాలు వ్యతిరేకం కాదు, మా డిమాండ్ ఏంటంటే ఆల్రెడీ ఒక బాట ఉంది, ఆ బాటలో పోయి మా సేల్లో కూడా పోకుండా ఆపేసుకుంటున్నాము. మీ సపరేట్ బాట వేసుకుని సపరేట్ అట్టి వేసుకుని బుజ్జి మీద నిలబెట్టాలి. ఎక్కువ కెపాసిటీ కంటే ఎక్కువ వాహనాలు అలవ చేయకుండా ఫ్రీజ్గా మేము కొట్టడం వల్ల దాని మీద 50 రెట్టాలు వేగేసి పోతున్నాయి. మేము చెప్పాము వినిపించుకోవట్లేదు, అందుకని మీరు వచ్చి ఇక్కడ ఆ ప్రాంతం ఇక్కడ వచ్చాము. రైతు రోజుకి 500 లారీలు పోతున్నాయి, అన్ని టర్బోలే, చిన్న బండ్లే లేదా అన్ని టర్బోలే పోయేది. దీనివల్ల రైతు చాలా బాగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. నేను తిరుగు రోడ్డు తిరుగుకొని తిరుగుకొని వెళ్తున్నారు రైతులు. ఇప్పుడు దీన్ని తోడడం వల్ల పోయినసారి మాకు దాదాపు 1000 గాల పంట మునిగిపోయింది. ఇదేది ఇసుక తీయడం వల్ల, కూడికి తీయడం వల్ల వాటర్ విధంగా రైట్ సైడ్ నుంచి 1000 గాల పంట చిన్న ఫ్లడ్ గా మునిగిపోయింది. అయినా కానీ మేము వ్యతిరేకిస్తాం, ఇసుక తోకలు వ్యతిరేకిస్తాం. ఒక రకంగా తీసుకొని పొమ్మ 3-4 రోజుల్లో ఆదాస్తు పూర్తి నా కేసు ఎదుర్కొని సిద్ధం. మేము దాని గురించి ఏమైనా కానీ అది మేము చెప్పేది త్యాగానికైనా ఒక దారిలో రైతుల వర్గం పోతాం. మేము రెండు దారిలో వాళ్ళు ఇది చేసి మేము పోకుండా బైక్ కూడా పోనీయకుండా ఆపేస్తున్నారు. ఆడికి పోయి వెనక్కి వచ్చిన ఈ ట్రాక్టర్లు నిన్న ఏ విధంగా పోవాలి రైతులు చేరలేక దాదాపు 2000 ఎకరాలు రైతులు దీనికి దారి ఉండాలి. కోవలు వీళ్ళు గ్రావెల్ దోలుకొని రోడ్లో పోవాలా? మా కోవల మట్టి ఎత్తేసి బాటలు కాస్తారు, కోవల మట్టి ఎత్తి బాటలు కాస్తారు. నేను చూపిస్తారా ఎంతంత కూలీలు పెట్టేసి పళ్ళు పెట్టి మేము చేలకేసుకున్న కోవలు ఎత్తి బాటకేస్తాం. గ్రావెల్ దోలుకొని బాటలో పోవాలా? అటు పోవటం లేదు, ఇల్లు సైడ్ మట్టి తీసి బాటకేస్తాం.